రాక్షసరాజైన రావణుడు శివుని గణాలకు నాయకుడైన గణపతిని కొట్టడమా ఆశ్చర్యంగా ఉంది కదా వినాయకుడు ఉగ్రరూపం దాలిస్తే ముల్లోకాలే వణికిపోతాయే అటువంటిది రావణుని వదిలేశాడు ఎందుకు చూద్దాం తెలుసుకుందాం గోకర్ణం పుణ్యక్షేత్ర విషయాలు భారతదేశంలో శివునికి అత్యంత ఇష్టమైన శైవక్షేత్రాలు మూడున్నాయి అవి ఉత్తరాన పవిత్ర గంగానది సమీపాన గల వారణాసి తూర్పున బంగాళాఖాత తీరానగల రామేశ్వరం పశ్చిమాన అరేబియా సముద్ర తీరానగల గోకర్ణం గోకర్ణం అనేది సంస్కృత పదం ఆవు చెవి అని దీనికి అర్థం ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంతం పటంలో చూడడానికి గోవు చెవి ఆకారంలో ఉంటుంది కనుక దీనికి గోకర్ణం అనే పేరు వచ్చింది ఈ క్షేత్రానికి పడమర అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రము ఉత్తరాన గంగావలి నది దక్షిణాన అవనాశ్రీ నదిని కలవు మూడు వైపుల నీరు ఒకవైపు భూభాగముతో ఒక చిన్న ద్వీపకల్పంలాగా ఉంటుంది ఈ రెండు నదులలో సుందరమైన నదీ ఆధారత దీవులున్నాయి ఇవి పర్యాటక ప్రాంతాలు గోవాకి సరిసమానమైన అద్భుతమైన సముద్ర తీరాలు ఈ గోకర్ణ ప్రాంత అందాన్ని రెట్టింపు చేస్తూ విదేశీ స్వదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి భక్తిని మరియు ఆహ్లాదాన్ని రెండింటినీ అందిస్తున్నాయి అద్భుత ప్రకృతి రమణీయతతో కూడిన ఈ ప్రాంతంలో పవిత్రమైన శివుని ఆత్మలింగం ప్రతిష్ఠించబడి కైలాసముతో సమానమైన ప్రాంతముగా గుర్తించబడుతూ కైలాసముగా ప్రజలచే పిలువబడుతున్నది భారత ఇతిహాస గ్రంథాలైన రామాయణ మహాభారతాలలో గోకర్ణం గురించి ప్రస్తావించబడింది స్కంద పురాణంలో ఒక అధ్యాయం పూర్తిగా ఈ పవిత్ర గోకర్ణ స్థలం గురించి చెప్పబడి ఉంది ఈ స్థల ప్రాముఖ్యత గురించి పరిశీలిస్తే లంకాధిపతి అయిన రావణుడు తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివశక్తికి సమానమైన అతని ఆత్మలింగాన్ని వరంగా పొందాడు శివుడు రావణుడికి ఆ ఇస్తూ లంకకు వెళ్లే వరకు ఆత్మలింగాన్ని నేలపై ఉంచరాదని అలా ఉంచితే పంచిభూతాలు తమ వశం చేసుకుంటాయని ఆదేశించాడు రావణుడు ఆ పవిత్ర లింగాన్ని తన తల్లిగారిచ్చిన పవిత్ర వస్త్రముతో కప్పి ఒక చిన్న పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తాళ్లతో కట్టి భద్రంగా తన రెండు చేతులతో పట్టుకొని లంకకు బయలుదేరాడు శివుని ప్రతిరూపమైన ఆత్మలింగం రాక్షసరాజు రావణాసురుడి వద్ద ఉంటే ముల్లోకాలకి ముప్పు తప్పదని భయపడిన దేవతలు తమను కాపాడవలసిందిగా విష్ణుమూర్తిని బ్రహ్మని విఘ్నేశ్వరుని వేడుకోగా శివగణాధిపతి అయిన గణపతి దానికి అంగీకరించి చిన్న పిల్లవాడి వేషంలో రావణాసురుడికి మధ్యంలో ఎదురుపడ్డాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యుడు కనపడకుండా అడ్డుగా పెట్టాడు సాయంత్రం అయిపోయిందనుకున్న బ్రాహ్మణోత్తముడైనటువంటి రావణుడు తన దినచర్యలో భాగముగా సంధ్యావందనం చేయాలనుకున్నాడు అయితే అతని రెండు చేతుల్లో పవిత్రమైన ఆత్మలింగం ఉంది దానిని కింద పెట్టవద్దని శివుడు ఆజ్ఞాపించాడు అప్పుడే అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసి రావణుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థించాడు దీనికోసం ఎదురు చూస్తున్న వినాయకుడు ఒప్పుకున్నాడు కానీ ఒక నిబంధన పెట్టాడు తాను మూడుసార్లు పిలుస్తానని అప్పటికి రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టివేస్తానని చెప్పాడు వేరే దారిలేక రాక్షసరాజు రావణుడు వినాయకుడి నిబంధనలకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు రావణాసురుడికి ఏమాత్రం ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుడిని పిలిచి ఆత్మలింగం గల పెట్టిన నేలపై పెట్టేశాడు రావణుడు వినాయకుడి పిలుపు విని ఎంతగా పరిగెత్తుకు వచ్చినా ఫలితం లేకపోయింది అతి పవిత్రమైన శక్తివంతమైనటువంటి ఆత్మలింగం రాక్షసరాజు పాలు కాకుండా వినాయకుడు తన తెలివితో తను వచ్చిన పని సమర్థవంతంగా పూర్తి చేశాడు వినాయకుడు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన రావణాసురుడు బాల వినాయకుడి తలపై గట్టిగా తన శక్తినంతా ఉపయోగించి ఒక గుద్దుగుద్దాడు ఫలితంగా గణపతి తలపై చిన్న నొక్కు పడింది ఈ నొక్కుని ఇప్పటికీ గోకర్ణంలోని మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహంలో చాలా దగ్గరగా మనం చూడవచ్చు భక్తుడు కఠోర తపస్సు చేసి కైలాస శిఖరాన్ని భుజాలపై మోసి ప్రేగులతో రుద్రవీణ మోగించి శివుణ్ణి మెప్పించి పొందిన ఆత్మలింగం నేలపాలైన బాధలో ఉన్న రావణాసురుణ్ణి వినాయకుడు క్షమించి వదిలేశాడు రావణాసురుడు ఎంత ప్రయత్నించినా భూమాత ఆవాహనం వలన ఆత్మలింగం పైకి రాలేదు ఆత్మలింగం తీసుకొచ్చిన పెట్టె భాగాన్ని ఉత్తరం వైపు నుంచి బలంగా లాగగా అది ముక్కలై దూరంగా వెళ్ళిపడింది ఎక్కడైతే పెట్టె భాగం పడిందో ఆ ప్రాంతంలో సజ్జేశ్వరలింగం అనే పుణ్యక్షేత్రం వెలిసింది పెట్టె మూతపడిన చోట చోట గుణేశ్వరలింగం ఉద్భవించింది లింగంపై కప్పబడిన పవిత్ర వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలిసింది పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట దారేశ్వరలింగం ఆవిర్భవించింది ఈ నాలుగు పవిత్ర లింగాల మధ్యలో మహాశివుని ఆత్మలింగం మహాబలేశ్వరలింగముగా గోకర్ణములో వెలిసింది ఆత్మలింగముతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంక్షేత్రాలని పిలుస్తారు దక్షిణ కాశి భూకైలాసమని భక్తుల చే పిలువబడుచున్న ఈ గోకర్ణ క్షేత్రం గురించి రామాయణం మహాభారతం స్కందపురాణంలోనే కాకుండా కాళిదాసు రాసిన రఘువంశం హర్షుడు రాసిన నాగానందాల్లో వివరించబడి ఉంది కదంబ చక్రవర్తి మహీర శర్మ ఈ ఆలయంలో నిత్య పూజాధికారి ఏర్పాట్లు చేశాడు ఈ గోకర్ణ క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు క్రీశకం పదహారు వందల అరవై ఐదులో ఛత్రపతి శివాజీ దర్శించుకున్నట్లు శాసనాల్లో తెలబడి ఉంది ప్రధాన ఆలయమైన మహాబలేశ్వర ఆలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థములో స్నానం చేయాలి అలా చేస్తే సమస్త రోగాలను ఏమవుతామనే భక్తుల నమ్మకము ఈ కోటి తీర్థములో స్నానం చేశాక పక్కనే గల అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసము ఈ కోటి తీర్థానికి దక్షిణం వైపు అగశ్య మునీంద్రునిచే ప్రతిష్ఠించబడిన వరటేశ్వర లింగముంది ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం ఇరవై నాలుగు గంటలు తెలవబడి ఉంటుంది గోకర్ణములో ప్రధాన ఆలయమైన మహాబాలేశ్వర ఆలయము పెద్ద గోపురముతో నిర్మించబడి ఉంది ఇక్కడ గల ఆత్మలింగం క్రింది వైపు వెడల్పుగా ఉండి పైన సన్నగా కనపడుతుంది దీనికి ప్రధాన కారణము రావణాసురుడు తన బలాన్నంతా ఉపయోగించి భూమిలో స్తంభించిన శివలింగాన్ని పైకిలాడడానికి ప్రయత్నించడం వలన లింగం పైభాగాన ఒత్తిడికి గురై సన్నగా ఉంది గర్భగుడిలో ప్రధాన శివలింగం కనపడదు భూమిలో ఉంటుంది పైభాగాన గల రంధ్రములో చేతి వ్రేలును ఉంచినప్పుడు క్రింద ఉన్న ఆత్మలింగం వ్రేలుకు తగులుతుంది భక్తులు శివలింగం చుట్టూ కూర్చొని మధ్యలో పూజలు చేస్తారు ఈ శివ పూజకి నిర్వహించడానికి ఒక్కొక్క భక్తుడు ఒక రూపాయి లెక్కన చెల్లించాలి ప్రత్యేక అభిషేక పూజలు కూడా కలం సాంప్రదాయ దుస్తులలో మాత్రమే ఈ మహాబలేశ్వర ఆలయంలో ప్రవేశం ఇది నిర్బంధం పురుషులు చొక్కాలను విడిచి భుజాలపై కండువాలతో స్వామిని దర్శించుకోవాలి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి శివలింగాన్ని భూగర్భం నుండి బయటకు తీసి నిజ స్వరూపలింగానికి పూజలు చేస్తారు ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడు రోజుల పాటు జరుగుతాయి రథోత్సవం చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది మహాబలేశ్వర ఆలయ ప్రాంగణం ఉత్తర భాగాన తామ్ర గౌరీ ఆలయం ఉంది ఈమె మహాబలేశ్వరుని పత్ని ఈ ఆలయము మహాబలేశ్వర ఆలయం లాగానే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరవబడి ఉంటుంది రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్తున్నప్పుడు తన తెలివితో అతన్ని అడ్డుకొని గోకర్ణంలో ప్రతిష్ఠించబడేటట్లు చేసిన వినాయకుడి చాతుర్యానికి మెచ్చుకున్న శివుడు మహాబల క్షేత్రంలో ముందుగా వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధానానికి వస్తారని వరమిచ్చాడు ప్రధాన ఆలయానికి దగ్గర్లోని మహాగణపతి ఉంది రావణుడు వేసిన మొట్టిక్కాయకు గుర్తుగా ఈ గుడిలోని వినాయకుని తలపై చిన్న పల్లం కనపడుతుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు తెరిచి ఉంచబడుతుంది గోకర్ణములోని ఇతర ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలను మనం పరిశీలిస్తే గోకర్ణం బీచ్ మహాబలేశ్వర్ టెంపుల్కు చాలా దగ్గరలోనే ఉంటుంది ఇది విశాలంగా చాలా పొడవుగా ఉంటుంది అందమైన ఇసుక సుందరమైన సహజ అందాల దృశ్య ఎక్కువ మంది ఇది ఆకర్షిస్తుంది మహాబలేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్న వాళ్ళు ఈ బీచ్ని తప్పనిసరిగా వస్తూ ఉంటారు ఈ బీచ్ చాలా శుభ్రమైనది మరియు సురక్షితమైనది ఈ బీచ్కి సమీపంలో పెద్ద పెద్ద నీడనిచ్చే వృక్షాలు ఉన్నాయి కనుక యాత్రికులు ఇక్కడ విశ్రమిస్తారు దగ్గరలోనే మంచి హోటల్సు షాపింగ్ చేసుకోవడానికి షాప్సు కలవు కుడ్లే బీచ్ గోకర్ణం బీచ్కి ఓం బీచ్కి మధ్యలో వాక్బుల్ డిస్టెన్స్లో ఈ కుడ్లే బీచ్ కలదు ప్రశాంత వాతావరణంలో ఉన్న బీచ్ కావాలనుకునే వారికి ఈ బీచ్ ఒక స్వర్గం లాంటిది స్థానికులు ఈ బీచ్ని ఉదయం సాయంత్రం తీరం వెంబడ నడవడానికి లేదా యోగా సాధనకు వినియోగిస్తారు విదేశీ యాత్రికులు ఏకాంతత కోసం ఈ బీచ్ని ఎన్నుకుంటారు శివా కేవ్ గోకర్ణములో కుండ్లే బీచ్కి సమీపంలో ఒక కొండపైన ఉన్న శివగుహ స్థానిక ప్రజలచే గోగర్భ లేక ఆవు గర్భం అనే పేరుతో పిలువబడుతున్న ఒక పురాతనమైన పవిత్ర ప్రదేశం ఈ గుహ లోపలకు వంగి వెళ్ళాలి గబ్బిరాల తలలపై ఎగిరిపోలుతుంటాయి టార్చ్ లైట్ కానీ ఫోన్ లైట్ కానీ తప్పనిసరిగా గుహ గుహలోపల కొంతమంది జ్ఞానం చేసుకుంటూ ఉంటారు లోపల చిన్న శివుని గుడి ఉంది గుహ పైగల శిలాశైదిల్య రంధ్రం నుంచి వెలుతురు గుడి మీద పడుతూ చూడడానికి అద్భుతంగా ఉంటుంది గోకర్ణం వెళ్ళిన వారు ఈ ఆలయ దర్శనం మిస్ అవ్వద్దండి ఇక్కడి నుంచి చూస్తే బీచ్ అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు ఓం బీచ్ గోకర్ణంలోని ఒక అద్భుతమైన బీచ్ స్వదేశీ విదేశీ యాత్రికుల్ని ఎక్కువగా ఆకర్షించే బీచ్ ఓం బీచ్ సహజ సిద్ధముగా ఓం ఆకారంలో ఈ బీచ్ ఏర్పడింది సూర్యాస్తమయ సమయంలో ఈ బీచ్ అందాలను చూసి తరించాల్సిందే ఈ బీచ్ సమీపంలో చౌకైన వసతి స్వదేశీ విదేశీ భోజనాలతో కూడిన రెస్టారెంట్స్ కలవు గోవాలో మాదిరిగా ఈ బీచ్ వాటర్ స్పోర్ట్స్ ప్రఖ్యాతిగాంచింది ప్రయాణికులు ఉండడానికి చెక్కలతో చేసిన కాటేజెస్ కూడా ఇక్కడ కలవు హాఫ్ మూన్ బీచ్ ఇది గోకర్ణంలోని ఒక చిన్న బీచ్ ఓం బీచ్ని ఆనుకొని ఉంటుంది అర్ధచంద్రాకారంలో ఈ బీచ్ ఉంటుంది కనుక దీన్ని హాఫ్ మూన్ బీచ్ అని పిలుస్తారు ఈ బీచ్ రద్దీగా ఉండదు మీరు మీ ఫ్రెండ్స్తో పోతే ఈ బీచ్ ఇసుకలో అందమైన ఆటలు ఆడుకోవచ్చు రాత్రిపూట భోగి మంటలు కూడా వేసుకోవచ్చు పారడైజ్ బీచ్ దీనిని పౌర్ణమి బీచ్ లేక స్వర్గం బీచ్ అని కూడా పిలుస్తారు ఈ బీచ్ డెబ్బై శాతం రాళ్లతో కప్పబడి ఉంటుంది మిగిలిన ముప్పై శాతం మాత్రం ఇసుకతో అందముగా అలంకరించబడి ఉంటుంది వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ప్రశాంతంగా ఈత కొట్టవచ్చు ఈ బీచ్కి రావడానికి రోడ్డు మార్గం లేదు ఓం బీచ్ నుంచి కానీ హాఫ్ మూన్ బీచ్ నుంచి కానీ మోటార్ పడవల ద్వారా రావాలి ఒకప్పుడు హిప్పీలకు ఇది హాట్ స్పాట్గా ఉండేది విదేశీ యాత్రికులు గుంపులు గుంపులుగా రాత్రి సమయాల్లో ఇక్కడ బస్ చేస్తారు గోకర్ణములో వసతి సౌకర్యాలను పరిశీలిస్తే ఇక్కడికొచ్చే యాత్రికుల కోసం బస్ స్టాండ్ చుట్టుపక్కల చాలా వస్త్ర గృహాలు తక్కువ రేటుకే సౌకర్యవంతంగా రక్షణగానే ఉన్నాయి ఇక్కడికొచ్చే యువత యువకుల కోసం మంచి యూత్ హాస్టల్స్ చాలా ఉన్నాయి ప్రతి బీచ్ సమీపంలో రిసార్ట్స్ కలవు టూ వీలర్స్ రెంట్కిచ్చే కేంద్రాలు కూడా చాలానే ఉన్నాయి కర్ణాటకలోని అన్ని నగరాల నుంచి ఇక్కడ బస్సు సౌకర్యం కలదు బెంగళూరు నుంచి ప్రైవేట్ బస్సు సౌకర్యాలు కూడా కలవు గోకర్ణకు ఐదు కిలోమీటర్ల దూరంలో గోకర్ణ రోడ్డు రైల్వే స్టేషను కూడా ఉంది గోకర్ణకు ముప్పై కిలోమీటర్ల దూరంలో కుమ్టా అనే చిన్న పట్టణము కలదు ఇక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బస్సు ట్రైన్ సౌకర్యం కలదు కుమ్టా నుంచి గోకర్ణానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి గోకర్ణానికి నూట నలభై కిలోమీటర్ల దూరంలో గోవా ఎయిర్పోర్ట్ ఉంది భారతదేశంలోని మరిన్ని దర్శనీయ ప్రదేశాల వివరాలతో మళ్ళీ కలుద్దాం